ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు. అక్కడ బిజీగా గడపనున్నారు బాబు. ముందుగా శ్రీశైలం మల్లన్న దర్శించుకోనున్నారు, తర్వాత ప్రాజెక్ట్ దగ్గర జలహారతి ఇచ్చి అనంతరం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘ సభ్యులతో భేటీ కానున్నారు బాబు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు, అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ శ్రీశైలంలో పర్యటించనున్నారు, అక్కడ బిజీగా గడపనున్నారు బాబు. ముందుగా శ్రీశైలం మల్లన్నను దర్శించుకోనున్నారు, తర్వాత ప్రాజెక్టు దగ్గర జలహారతి ఇచ్చి అనంతరం కుడిగట్టి జల విద్యుత్ కేంద్రాన్ని పరిశీలించనున్నారు. ఆ తర్వాత సున్నిపెంట నీటి వినియోగదారుల సంఘ సభ్యులతో భేటీ కానున్నారు బాబు. అనంతరం శ్రీ సత్యసాయి జిల్లాలో చంద్రబాబు పర్యటించనున్నారు, అక్కడ పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్లైన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారిని దర్శించుకోనున్నారు. ఇదే నేపథ్యంలో ఆయన ఉదయం 9:45 ఉండవల్లి నుండి హెలికాప్టర్ ద్వారా 10:30 సున్నిపెంట హెలిప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా శ్రీశైలం భ్రమరాంబ అమ్మవారిని దర్శించుకున్న అనంతరం 10:50 ఆయన రోడ్డు మార్గం ద్వారా తిరిగి సున్నిపెంటకు చేరుకుంటారు. తిరిగి సున్నిపెంటకు చేరుకున్న అనంతరం శ్రీశైలం డ్యాం వద్ద పోయి కృష్ణానదికి కృష్ణమ్మకి జలహారతిని ఇచ్చిన అనంతరం ఆయన స్థానిక సున్నిపెంటలో ఉండే నీటి వినియోగదారుల ప్రజావేదికలో పాల్గొని నీటి వినియోగదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం డ్యాం ప్రాజెక్టు వద్ద గతంలో కేంద్ర జలవనరుల సంఘం ఇచ్చిన ఆదేశాల మేరకు సూచించిన మేరకు ఎక్కడెక్కడ మరమ్మతులు చేపట్టాలి, యుద్ధ ప్రాతిపదికన చేపట్టాల్సిన పనులు ఏమిటి ఇత్యాది విషయాలన్నీ ఇంజనీరింగ్ అధికారులతో చర్చించనున్నారు. ఇదే నేపథ్యంలో అనంతరం ఆయన శ్రీశైలం కుడిగట్టు జల విద్యుత్ కేంద్రం సందర్శన, అక్కడ కూడా ఇంజనీరింగ్ అధికారులతో జరిగిన సమస్య తలెత్తబోయే సమస్యలు వాటికి తీసుకోవాల్సిన చర్యలు ఎలాంటి అంశాలపై కూడా ఆయన ఇంజనీరింగ్ అధికారులతో సమావేశం కానున్నారు. అనంతరం ఆయన 12:30 తిరిగి సున్నిపెంట హెలిప్యాడ్ ద్వారా చేరుకొని అక్కడి నుంచి సత్యసాయి జిల్లాకు చేరుకోనున్నారు. సుధాత్రి, రైట్, థ్యాంక్ యూ కృష్ణ.